శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలోని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి గాను రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు విచ్చేశారు. తిరుపతి జిల్లా పరిధిలోని రైతులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, భూ సమస్యలపై చర్చించారు. ఆయా మండలంలో నెలకొన్న సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించే విధంగా చేయాలంటూ నిర్ణయించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఉపాధి హామీ పథకాన్ని నీరు కారుస్తూ కార్పొరేట్ వ్యక్తులకు లక్షల సబ్సిడీలు అందిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోదీ రాష్ట్రంలోని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో రైతులు వ్యవసాయ కూలీలు జీవించే పరిస్థితులు లేకుండా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వందవాసి నాగరాజు, జిల్లా అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి బాలకృష్ణ, గురువయ్య, హరిబాబు, మురుగేశన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీపీ అధ్యక్షుడు ఆక్రమించిన వస్తే నడిపోవడం జరిగింది. అదే కాకుండా ప్రాజెక్టు గురువు గడుగు రెండులకి సర్వే నెంబర్ తీసుకొని దానికోసం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ చేయాలా? కానీ మేము మాకు ఇచ్చినటువంటి అధ్యక్ష పదవికి మేము కొద్దిగా అన్యాయమే చేస్తున్నట్టు మేము అనుకుంటున్నాం. నిజంగా అయితే పని వాళ్ళని అధ్యక్షుడు తను ఇస్తే బాగుంటుంది. నేను చేయగలుగుతా, అన్ని మండలాలు తిరిగి చేయగలుగుతా. కొన్ని సమస్యల కారణాల వల్ల నేను ఎనర్పాటు అవ్వడం కూడా నాకు పార్టీకి నేను నిజమైనటువంటి సేవ చేయలేకపోతున్నానే, తగు న్యాయం చేయలేకపోతున్నాను. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే చేయాలని ఆశిస్తున్న ధన్యవాదాలు. కొన్ని కోర్టు కోర్టుల వల్ల కారణాల వల్ల నేను వెనకం చేస్తున్నాను. వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షుడు రమణయ్య గారి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఒక పెద్ద క్యాంపెయిన్ పిలిపించింది. డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో లక్షలాది మందితో అన్ని దళిత సంఘాలని కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమం చేయాలని. ప్రధానంగా 4 డిమాండ్లు ఉన్నాయి. 1, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కార్యక్రమానికి నిధులు తగ్గిస్తూ వస్తున్నాడు. తగ్గించడమే కాదు, ఈ ఉపాధి హామీ పథకాన్ని ఏదో ఒక విధంగా ఎత్తేయడానికి కుట్ర పడుతున్నాడు. బడాబాబులకి మాత్రం లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. పేదలకు మాత్రం 2 లక్షల కోట్లు కేటాయించమంటే మాత్రం కేటాయించలేదు. ఇది చాలా దుర్మార్గం. అందుచేతనే ఉపాధి పని దినాలు 100 రోజులు కాదు, 200 రోజులు ఇవ్వాలని. అదేవిధంగా రోజువారీ వేతనం ఈరోజు 275 ఉంది, సరిపడడం లేదు. 600 రూపాయలు ఇవ్వాలని ఒక డిమాండ్. అదేవిధంగా మోడీకి ఈ దేశంలో బీజేపీ పార్టీ మొత్తమాదాన్ని వ్యాపింపజేస్తూ క్రైస్తవుల మీద, అట్లాగే ముస్లింల మీద, దళితుల మీద దాడులు చేస్తూ దళిత స్త్రీలను మానభంగాలు చేసి చంపేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం మాదానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేపడుతూ ఇంటింటికి తిరిగి లక్షలాది మందితో సంతకాల సేకరణ చేసి చలో ఢిల్లీ కార్యక్రమానికి ఇవి తీసుకుపోవాలని. అదేవిధంగా ఈరోజు ఏంటంటే మొత్తం భూ సమస్య ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో, జగన్ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించి ఆ చట్ట ప్రకారంగా దళితులకు కానీ ఎవరికైనా సరే పట్టా ఇచ్చుంటే అసెంట్ పట్ట, అది అమ్ముకునే హక్కు లేదు. కానీ ఇప్పుడు 20 సంవత్సరాలు దాటిన తర్వాత అమ్ముకునే హక్కు కల్పిస్తూ ఉన్నాడు జగన్. చట్టం అయిపోయింది పార్లమెంట్ శాసనసభలో. ఇదే కనుక అమలైతే దళితుల చేతుల్లో మాత్రం భూమి ఉండదు. దున్నేవారికే భూమి దక్కాలనే నినాదం ఈరోజు గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉంది. అంచేతనే ఒక ప్రక్క మోడీ, మరొక ప్రక్క జగన్ ఇద్దరూ కలిపి పేద ప్రజల మీద, దళితుల మీద, వ్యవసాయ కూలీల మీద భారాలు వేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఒక పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఏవైనా సరే మోడీ గద్దె దిగితే తప్ప ఈ దేశం బాగుపడదని, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని
అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించేసింది. ఇటువంటి కుట్రలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం అన్ని దళిత సంఘాలు చేసుకున్న పోరాటానికి యావత్ మంది ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు దడాల సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర